తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైసీపీ నాయకులు వరసాల ప్రసాద్ టీడీపీ పార్టీపై పంచివేశారు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా పేదలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న వైసీపీ పార్టీపై ఇప్పటి వరకు బురద జల్లే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నాయకులు మానుకోలేదని ప్రసాద్ అన్నారు. ఇప్పటికైనా ప్రజల్లో మంచి పేరును తెచ్చుకునే పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని అన్నారు. వంకర బుద్ధితో వంకర పనులు చేయొద్దని వైసీపీ నాయకులు టీడీపీకి పంచ్ డైలాగ్ వేశారు. ఎప్పటికైనా ప్రజలు మెచ్చుకునే పరిపాలన వైసీపీ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని వరసాల ప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ అసెంబ్లీలో కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శిని, తెలుగుదేశం తమ్ముళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ నిధులు పక్కదారికి మళ్లించి సొంత పథకాలకే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు అని చెప్పేసి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళు అంటున్నారు. అయితే సొంత పథకాలు అన్న మాట ఎంత తప్పు అండి. ఇది ఏ పథకమైనా ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అది ప్రజల ప్రభుత్వం, ప్రజా పథకం, అది ప్రజలకు అందించే పథకం. దాన్ని సొంత పథకాలు అంటున్నారు ఏంటి తమ్ముళ్ళు మీరు? మీ ప్రభుత్వంలో అసలు ఏ ఒక్క పథకం ఎవరికి ఇవ్వలేదు. మీరు జన్మభూమి కమిటీలతో పరిపాలన చేశారు. పింఛన్ రావాలంటే ఒకడు చచ్చిపోతేనే కానీ రెండు ఓడికి లేదని ఊరు. మీరు మాట్లాడుతుంటే ఎలాగుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది తమ్ముడు. ఒక ముఖ్యమంత్రి గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ విచక్షణ అధికారాలు ఉంటాయి. అవి పంచాయతీకి నిధులు ఇవ్వచ్చు, మళ్ళీ తీసుకురావచ్చు, ఇక్కడ నిధులు అక్కడ పెట్టవచ్చు. దానికి నిదర్శనం మీ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఎస్సీ సప్లా నిధులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాడేసుకున్నారు కదా. చట్టం చేశారు కూడా, ఎస్సీ సప్లా నిధులు చట్టం కూడా చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ఎస్సీ నిధులు వాడుకున్నారు, కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేయమని చెప్పినటువంటి డబ్బులు పసుపు కుంకాలకు వాడుకున్నారు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగ మీరు ఈవేళ ఈ వ్యవస్థ నుంచి ఈ గ్రామాలని కాపాడడానికే ఆయన సచివాలయం వ్యవస్థ పెట్టారు. కాబట్టి నిధులు ఇవ్వచ్చు, నిధులు తీయవచ్చు, నిధులు పెట్టవచ్చు, అక్కడది ఇక్కడ పెట్టవచ్చు, ఇక్కడది అక్కడ పెట్టవచ్చు. ఏదైనా ప్రజా సంక్షేమ కానికే సొంతంగా వాడుకుంటలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి ఇవ్వట్లేదు కదా పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టాలకి ఇవ్వట్లేదు కదా పథకాలు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసి ప్రభుత్వాన్ని ఇచ్చారో ఆ ప్రజలందరికీ ఈ పథకాలు ఇస్తున్నారు. కాబట్టి పథకాలను విమర్శించేటటువంటి అపోహలు మానేయండి. పథకాలను విమర్శించకుండా మీరే చులకనవుతారు.